బ్యాక్ టు ఫోకస్. రేపు రమ్మనో ఇప్పుడు కాదనో చెప్పించుకునేందుకు ఇంత దూరం రావాలా? తమ ఆరోగ్యం కోసం జీతాల నుంచి ఈఎస్ఐకి నెల నెలా టంచనుగా చెల్లిస్తున్నా ఆసుపత్రికి వస్తే కాళ్లరిగేలా తిప్పుకుంటారా? ఇదెక్కడి అన్యాయం అంటున్నారు బాధిత కార్మికులు, చిరుద్యోగులు. కానీ వారి ప్రశ్నలకు బదులేది. ఈఎస్ఐ హాస్పిటల్కి వచ్చే రోగులు, వారి తరపు బంధువులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఆసుపత్రికి వచ్చిన రోగులు కానీ, వారి తరపు బంధువులు కానీ మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఆసుపత్రిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ హాస్పిటల్కు ఎటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు? నా పేరు వి శ్రీనివాసరావు అండి. నేను హైబ్ హౌసింగ్ బోర్డు నుంచి వస్తాను. అక్కడ రెఫర్ తీసుకొస్తేనే ఇది చేయమంటున్నారు, లేదంటే ఇది చేయట్లేదు. ఇప్పుడు కార్డులు ఏమో ఇది చేస్తున్నారు, మెడిసిన్స్ ఏమో సరైన మెడిసిన్స్ ఇవ్వట్లేదు, సరైన మెడిసిన్స్ ఉండట్లేదు. కాస్ట్లీ మెడిసిన్స్ అయితే పోయి డిస్పెన్సరీ వేరే చోట మెడిసిన్ షాప్లో కొనుక్కోండి, అది ఇది అని చెప్తున్నారు సార్. డిస్పెన్సరీ లేని మందులు రాస్తున్నారా? డిస్పెన్సరీలో ఉండట్లేదు, అసలు సరైన మెడిసిన్స్ ఉండట్లేదు. అదేమంటే బయట కొనాలంటే ఒక్కొక్క స్టిప్ వచ్చేసి 100 రూపాయలు అవుతుంది. అలా 6 స్టిప్పులు కొనాలి. ఆరు స్టిప్పులు అంటే 600 రూపాయలు. నాకు వచ్చే జీతం 6000 రూపాయలు. అంటే 600 పోతే నేను కట్టే ఈఎస్ఐకి ఏం ఉపయోగం నాకు? డాక్టర్లు ఏమంటున్నారు మరి కాస్ట్లీ మందులు రాసినప్పుడు అడిగినప్పుడు? అడిగితే మా వల్ల కాదండి, మాకు చేత కావట్లేదు అంటున్నారు, కేపీహెచ్బిలో కానీ ఇక్కడ కానీ. మీరు చెప్పండి, ఎటువంటి సమస్యలు మీరు హాస్పిటల్లో? హాస్పిటల్ ఇక్కడ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయాలంటే ఇక్కడ రావాలి. ఫస్ట్ పోయి బల్కంపేటలో చిట్టీలు రాసుకోనికి 1 అవర్ పడుతుంది. ముసలోళ్ళు కానీ వాళ్ళు ఏజ్డ్ పర్సన్ ఉంటారు, లేడీస్ ఉంటారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ రావాలంటే ఆటోలో తిరగాలి. లేడీస్ ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు, వాళ్ళకు ప్రయాణంకి ఏం లేదు, వాళ్ళు లేకుంటే ఆటోలో వచ్చిపోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత 1 అవర్ అక్కడ వెయిట్ చేసిన తర్వాత మిషన్స్లు అవి టైం అయిపోయిన దాన్ని మళ్ళీ రేపు రండి ఆ మాట చెప్తారు. మళ్ళీ ఇది ట్రీట్మెంట్ గురించి ఒక చిన్న టెస్ట్ రాశారు, అది రాసి మళ్ళీ లోపల పోయిన తర్వాత అక్కడ చేపించుకున్న తర్వాత మిషన్ పనిచేయట్లేదు, తర్వాత రండి అని చెప్తున్నారు. టైం మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ మాకేం టైం ఉంది? 1 అవర్ ఆడకి వెయిట్ చేపిస్తే అక్కడికి వెళ్ళి ఇక్కడ రావాలంటే మనుషులకు ఇబ్బంది కదా. ఇక్కడే ఆ సౌకర్యం ఇక్కడే ఉండాలి. ఈ ఆసుపత్రికి వచ్చే రోగులు కానివ్వండి, రోగుల తరపు బంధువులు కానీ ఇప్పటికీ ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. ప్రభుత్వం వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వారు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సమస్యల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ హాస్పిటల్లో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాఘవేంద్ర, ఎన్టీవీ హైదరాబాద్. సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణాన్ని చూస్తే చీపుర్లు ఏమైనా స్ట్రైక్ చేస్తున్నాయా అన్న అనుమానం వస్తోంది ఎవరికైనా. ఇక్కడి బాత్రూంలు, మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. లోపలికి వెళ్లిన వారి సంగతి దేవుడరుగు, చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా ముక్కు మూసుకోవాల్సిన దుస్థితి. అసలు శుభ్రపరచడానికి ఎవరైనా ఉన్నారా అన్న అనుమానం వచ్చేలా ఉంది ఆసుపత్రి నిర్వహణ. ఎంత ఘోరం, ఎంత దారుణం! ఆడవారి ఆత్మగౌరవంపై నేతల సుదీర్ఘ ప్రసంగాలు, సినిమా తారలతో పాలకుల ప్రకటనలు. కానీ ధర్మాసుపత్రిలో పరిస్థితి పేదల ఆత్మగౌరవానికి పరీక్ష పెడుతోంది. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన పాపానికి మగవాళ్లు, ఆడవాళ్లు ఒకే టాయిలెట్ ని వాడుకోవాల్సి వస్తోంది. వేల కోట్లు ప్రజారోగ్యానికి పోస్తున్నామని చెప్పే ప్రభుత్వాలు తలదించుకోవాల్సిన పరిస్థితి. సనత్నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ ప్రధాన ద్వారం పక్కన టాయిలెట్ ఉంది. మగవాళ్లు, ఆడవాళ్లు ఎవరికైనా అదొక్కటే దిక్కు. టాయిలెట్ దగ్గర ఇబ్బంది పడుతూ మహిళల వెయిటింగ్, పరీక్షలు చేయించుకుంటున్న పేషెంట్లు, తోడుగా వచ్చే బంధువులు ఆ టాయిలెట్ దగ్గరే పడిగాపులు కాయాల్సి ఉంటుంది. టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు దుర్గంధంతో రోగులు, వారి బంధువుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. మరీ అత్యవసరమైతే అక్కడున్న వారిని అభ్యర్థించి వెళ్లడం తప్ప మరో మార్గం లేని దుస్థితి. ఆ పక్కనున్న మరుగుదొడ్డి పరిస్థితి కూడా అంతే.
వాడిన తర్వాత నీటిని ఉపయోగించండి అనే బోర్డు ఒకటి ఉంటుంది, కానీ అక్కడ ఎలాంటి నీటి సదుపాయం మాత్రం ఉండదు. పాడైపోయిన టాయిలెట్ పేషెంట్లను విక్కిరిస్తూ ఉంటుంది. ఆసుపత్రిలో మంచినీటి సౌకర్యం ఉందంటే ఉందన్నట్లే ఉంటుంది. మంచినీటిని అందించే రిఫ్రిజిరేటర్లు పాతపడిపోయి ఉంటాయి. వాటి దుస్థితిని, ఆ పక్కనే ఉన్న మురుగుని చూస్తుంటే గొంతెండిపోతున్నా ఎవరూ ఆ నీటిని తాగే పరిస్థితి ఉండదు. అయితే రోగులకు మరో మార్గం లేక వాటినే వాడుతుంటారు. మంచినీటిని అందించే రిఫ్రిజిరేటర్ పక్కనే మురుగునీరు పారుతుంటుంది. ఆసుపత్రికి వచ్చేవారంటే సిబ్బందికి ఎంత చులకునో ఈ దృశ్యం చెప్పకనే చెప్తూ ఉంటుంది. ఆసుపత్రి అన్నాక పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, కానీ ఈఎస్ఐ ఆసుపత్రిలో అలాంటి వాతావరణమే ఉండదు. పారిశుద్ధ్యానికి సిబ్బంది లేరా? ఉన్నా వారానికోసారి కూడా చీపురు పట్టరా? ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు ఎన్నో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. అక్కడి చెత్తా చెదారం, అపరిశుభ్ర వాతావరణం చూస్తుంటే